నమస్తే. నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్కు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఏం జరిగింది అసలు? లక్షద్వీప్కి ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది, దాని వెనుక చిన్న చరిత్ర తీసుకుంటే ఒక చిన్న బొమ్మ చూద్దాము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది, ఈయన మాల్దీవ్స్కు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు. ఈయన ఇండియా అవుట్ అనేటువంటి టీషర్ట్ వేసుకొని ప్రచారం చేసిండు. ఇండియా అవుట్ అంటే ఇంకా ఇండియా లేదు, ఇండియా మాల్దీవ్స్కు సంబంధించిన దాంట్లో ఇండియా పెత్తనం ఉండకూడదు అనేటువంటి దాంట్లో ప్రో చైనా అనేటువంటి నినాదం తీసుకుని వెళ్ళిపోయిండు. ఆయన భారతదేశానికి దూరంగా వెళ్తూ విదేశాంగ విధానం ఎట్లుంటుందంటే, నరేంద్ర మోడీ చాలా హాయిగా లక్షద్వీప్లో ఒక కుర్చీ వేసుకొని సముద్రం ఒడ్డున కూర్చొని చేసినటువంటి పనితోటి ఒక దేశం అవుట్ అయిపోయింది. మాల్దీవ్స్ అనేటువంటిది చిన్న దేశం. ఆ దీవ్స్కి సంబంధించి 15-20% మంది భారతదేశం నుంచి పోయేటువంటి ప్రజల ద్వారా వచ్చేటువంటి పర్యాటక రంగంలో వచ్చేటువంటి సొమ్ముతోటి, అంటే భారతదేశం యొక్క సొమ్ముతోటి బ్రతుకుతున్నటువంటి దేశం మాల్దీవ్స్. 20% మీదే కదా, 80% వేరే వాళ్ళని పక్కన పెడితే విదేశాలలో కూడా ఆ ఇంపాక్ట్ పడింది. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి లక్షద్వీప్లో ఎప్పుడైతే ఫోటోషూట్ చేశారో, అంటే ఆయన ఎందుకు ఫోటో షూట్ చేశాడు? ఒక దేశంతో యుద్ధం చేయలేదు, ఆ దేశం మీద ఒక బాంబే లేదు, ఒక తుపాకీ పెట్టలేదు, ఒక హేట్ స్పీచ్ కూడా, అంటే ఆ దేశాన్ని విమర్శిస్తూ, మాల్దీవ్స్ని విమర్శిస్తూ ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఆయన. చాలా సింపుల్గా లక్షద్వీప్లో పోయి అక్కడ కూర్చొని ఒక ఫోటోషూట్ చేసిండు. ఆయన ఫోటోషూట్లు, నరేంద్ర మోడీ ఫోటోషూట్లను విమర్శించేటువంటి వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ ఇది. అయితే నరేంద్ర మోడీని పొగడమో ఇంకోటో కాదు, ఒక దేశానికి సంబంధించినటువంటి విదేశీ విధానము, దౌత్య విధానంలో ఎన్ని ట్రిక్స్ ఉంటాయనేటువంటి అంశాన్ని ఇది ముడిపెట్టవచ్చు. మాల్దీవ్స్లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడగొట్టినటువంటి కొత్త ప్రభుత్వ నాయకుడు ఇండియా అవుట్ అని బహిరంగంగా భారతదేశం పైన దేశాన్ని వెళ్ళగెక్కాడు చైనాకు. అంటే మళ్ళీ మనం మన దేశానికి సంబంధించినటువంటి సంరక్షణ, మన దేశంతో ఉండేటువంటి దౌత్య సంబంధాలు ఇవన్నీ లెక్క పెట్టుకోవాలి కదా. అవి ఏమీ లేకుండా మాల్దీవ్స్ తను గెలవడం కోసం ఇండియా అవుట్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మాల్దీవ్స్ దేశమే అవుట్ అయిపోయింది. ఆ దేశం పైన విదేశాలు కూడా, అంటే భారతదేశం ఇప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉందంటే, నరేంద్ర మోడీని తిట్టినందుకు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను, ఒక ఎంపీని ప్రభుత్వం నుంచి రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ముగ్గురు మంత్రుల్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్, అది నరేంద్ర మోడీకి ఉన్నటువంటి చరిష్మా అనేటువంటి విషయాన్ని ఒకసారి చూడాలి. కేవలం లక్షద్వీప్ను పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా మాల్దీవ్స్కు వెళ్ళదు, భారతదేశం నుంచి వెళ్ళేటువంటి 20% పైన ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత విదేశాల నుంచి మాల్దీవ్స్కు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అది లక్షద్వీప్కి వచ్చేటువంటి ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. దీంతో మాల్దీవ్స్కి సగానికి సగం పర్యాటకులు పోతే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి చిన్నభిన్నమవుతుంది. ఆ దేశంలో ఉద్యోగాల మీద, ఆర్థిక స్థితి పైన, ఆ దేశం యొక్క అన్ని పరిస్థితులపైన కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. అదే నరేంద్ర మోడీ చేశాడు. ఎక్కడా ఒక యుద్ధం చేయలేదు, సర్జికల్ స్ట్రైక్ చేయలేదు, ఆ దేశం మీద ఒక మాట మాట్లాడలేదు, ప్రపంచ దేశాలను ఎగ్గొట్టుకొని పోలేదు. కేవలం చేసినటువంటి ఒక పావు గంట అరగంట ఫోటోషూటు ప్రపంచాన్ని మొత్తము మనము గమనించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశం. ఈ మాల్దీవ్స్తో పాటు మిగిలిన దేశాలు కూడా ఒకసారిగా చేయాల్సినటువంటి పరిస్థితి. మిగిలిన దేశాలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో మేమేం చేయాలి, ఎందుకు దీన్ని మనము చేయకూడదు అనేటువంటి అంశం పైన చాలా సింపుల్గా భారతదేశంతో ఎట్లా ఉండాలి, శత్రుత్వం పెరగకూడదు భారతదేశంతో అనేటువంటి అంశాలను కూడా మనం ఒక్కసారిగా గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మాల్దీవ్స్ని చూసి మిగిలినటువంటి దేశాలు కూడా భారతదేశంతో కయ్యం పెట్టుకోవాలంటే ఎందుకురా నాయన అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఏ రక్తము చిందలేదు, ఏ యుద్ధము చేయలేదు, కానీ ఒక దేశాన్ని ఎట్లా ఓడగొట్టవచ్చు అనేటువంటి అంశం నరేంద్ర మోడీ చాలా చక్కగా వివరించారు. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా మద్దతు తెలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రముఖులు కూడా మేము వచ్చేటువంటి హాలిడేను లక్షద్వీప్కే వెళ్తామని. ఇప్పుడు లక్షద్వీప్ ఒకటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వాంగ సుందరమైనటువంటిది, స్విట్జర్లాండ్తో పాటు ప్రపంచ దేశాలలో ఉండేటువంటి అన్ని వింతలు, అన్ని
వసతులు అన్నీ ఏవైతే చూడదగ్గ ప్రదేశాలకు సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ భారతదేశంలోనని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వెరైటీతో ఇప్పుడు బయటకు వచ్చి భారతదేశం యొక్క టూరిజం పెరిగేటువంటి అవకాశం ఎంతగా కనబడుతుందంటే, ఈ చిన్న ఉదాహరణ అంటే పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో ఎంత చాకచక్యంగా ఉండాలనేటువంటిది దీన్ని బట్టి మనకు రుజువవుతుంది. నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. భారతదేశాన్ని చూసి మనం గర్వించాల్సినటువంటి ఒక మూమెంట్ ఇది.